చరిత్రంగా చెప్పాలని నాకు అయితే అర్థం కావడం లేదు. ఈ 200 సంవత్సరాల్లో మీరు చూసినప్పుడు అన్ని వ్యవస్థలు శాసనసభ జరిగే పరిస్థితి లేదు. కనీసం పార్లమెంట్ అనే జరిగింది కానీ శాసనసభ సమావేశాలు కూడా జరిగే పరిస్థితి లేకుండా పోయినాయి. ఒకవేళ జరిగిన బూతుంగ్ తప్ప ఇంకేమి లేదు శాసనసభలో. శాసన మండలి చైర్మన్ ఏ విధంగా అవమానం చేశారు మనం చూసాం. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చట్టసభలు కానీ ఇంకొక పక్కన అధికార యంత్రాంగం ఎగ్జిక్యూటివ్స్ మొత్తం కూడా ఒకసారి చూస్తే ఆల్ ఇండియా సర్వీసెస్ లో విలీనం చేసేశారు. ఈరోజు పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. సిఐడి కానీ ఏసీబీ కానీ పోలీసులు కానీ అన్నిటి వాళ్ళ పని ఎవరు మాట్లాడితే వాళ్ళ పని కేసులు పెట్టాలి, అరెస్టు చేయాలి, వేధించాలి. ఇది నిత్య కార్యక్రమం అయిపోయే పరిస్థితి వచ్చింది. కథాన జుడిషియల్ కూడా పెట్టలేదు. న్యాయ వ్యవస్థ పైన కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు ఎవరు ఈ ధైర్యం చేయలేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థ ఫైనల్. ఒకసారి న్యాయ వ్యవస్థ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎవరు కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి ఉంటే ఇక్కడ ఇలాంటి ఎన్నో జరిగే పరిస్థితి వచ్చింది. మనం ఈ విషయాలన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కూడా కొత్త కాదు. కానీ ఈరోజు మనం ఎదుర్కొనే సవాళ్ళు మాత్రం సమాజానికి కొత్త, మనకే కాదు. ఎప్పుడూ ఊహించినటువంటి ఎవరుగా ఆలోచించగలిగే సమస్యలు మనం ఫేస్ చేసి రాష్ట్రం ఫేస్ చేసే పరిస్థితి వచ్చింది. జగన్ రెడ్డి పిచ్చి పాలనలో మూర్ఖత్వపు నిర్ణయాలతో తిరిగి రాష్ట్రం కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది అసమర్థ వచ్చి ఉండొచ్చు, కొంతమంది అవినీతి పని రావచ్చు, కానీ ఇంత దారుణమైన పరిపాలన ఇంత పెద్ద ఎత్తున నష్టమైన సందర్భం ఎప్పుడు రాలేదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్ రెడ్డి అప్రతిష్ట పాలైపోయాడు కానీ అతనికి వ్యక్తిత్వం లేదు, విశ్వసనీయత లేదు. అతను స్టార్ట్ చేసిన క్యారీ మీరు చూస్తే తండ్రి అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు తండ్రిని అడ్డం పెట్టుకొని 11 సిబిఐ కేసులు 8 9 ఈడీ కేసులు ఫేస్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఇంకా ఆయన చేసిన పనులన్నీ కూడా ఇంకోటి చేస్తే ఎన్ని కేసులు నాకైతే అర్థం కాని పరిస్థితి. కానీ ఆయన పోతే పోవచ్చు, వాళ్ళ పార్టీ పోతే పోవచ్చు, కానీ రాష్ట్రం మాత్రం దగాబడ్డది, తిరిగి కోలుకోలేని దెబ్బ రాష్ట్రానికి తగిలిందని చెప్పడం మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ ప్రజలు మర్చిపోవచ్చు, కానీ చరిత్ర జగన్ రెడ్డిని ఎప్పుడు క్షమించదు కూడా. తెలుగు జాతి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అతన్ని క్షమించే పరిస్థితి ఉండదు. 4 దశాబ్దాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను, యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నాను, చాలామంది ముఖ్యమంత్రులు చూసా. ఇంత పనికిమాలిన ముఖ్యమంత్రి, ఇంత మూర్ఖత్వపు పిచ్చి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనందరం కొండవాళ్ళందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురించి బాధపడ్డాం. రాష్ట్రం చాలా ఒడుకుదొడుకుల్ని ఎదుర్కొంది. ఫస్ట్ టైం మీరు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ చెన్నై నుంచి విడిపోయినప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో మనం భాగంగా ఉన్నాం. ఆ రోజు పొట్టి శ్రీరాములు త్యాగం చేసి గట్టిగా పోరాడి తెలుగు జాతికి ఒక రాష్ట్రం కావాలని ప్రాణాలు అర్పించిన తర్వాతనే మనకు ఒక తెలుగు రాష్ట్రం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ కర్నూలు కేంద్రంగా ఆ రోజు పరిపాలించి అదేవిధంగా తెలుగు వాళ్ళందరూగా ఉండాలని భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది ఆంధ్రప్రదేశ్తోనే. హైదరాబాద్లో ఉన్నాం, మళ్ళీ ఈరోజు 2 రాష్ట్రాలుగా మనం విడిపోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈ యొక్క జర్నీని మీరు చూస్తే రాష్ట్రం చాలా నష్టపోయిందని మేము బాధపడ్డాం. హైదరాబాద్ నగరాన్ని పార్టీ అక్కడే పెట్టాం. ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి కోసం వచ్చి ఈ సంవత్సరానికి కూడా ఒక విశిష్టత ఉంది.
రేపు మార్చి 29కి 40 సంవత్సరాలు అవుతుంది మన పార్టీ ప్రారంభమై పెట్టి అదే సమయంలో 2000